వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు నాయుడు, ప్రధాని కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. అమరావతి శ్వేతపత్రం విడుదల చేసిన బాబు, శ్వేతపత్రం కాదు పచ్చపత్రమన్న వైసీపీ. ఉచిత ఇసుక పంపిణీకి త్వరలో విధి విధానాలు, అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న మంత్రి కొల్లు రవీంద్ర. టీపీసీసీ చీఫ్ నియామకం వాయిదా, మరోసారి అధిష్టానంతో చర్చించనున్న రేవంత్. జిమ్మికులతో కాంగ్రెస్ పబ్బం గడుపుతోంది, మళ్ళీ జనం బీఆర్ఎస్ని కోరుకుంటున్నారన్న కేసీఆర్. కేంద్ర కేబినెట్ కమిటీల ఏర్పాటు, రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డికి చోటు. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ రాజీనామా, మళ్లీ సీఎం పీఠం అధిష్ఠించనున్న హేమంత్ సోరెన్. ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సచివాలయంలో రాజధాని అమరావతిపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. రాజధాని కోసం భూమినిచ్చిన రైతుల త్యాగాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు. అమరావతి అనేది ఆ కాలంలో ప్రముఖ నగరం పేరు. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సూచించారు. అమరావతి పేరును క్యాబినెట్లో 100% అంగీకరించారు. ప్రతి గ్రామం నుంచి మట్టి నీరు తెచ్చి అమరావతిలో ఉంచామన్నారు సీఎం చంద్రబాబు. యమునా నది నీరు, పార్లమెంటు మట్టిని ప్రధాని మోదీ తెచ్చారు. దేశంలోని ప్రముఖ దేవాలయాల పవిత్ర జలం మట్టి తెచ్చాం. ఆ పవిత్ర జలం మట్టి మహిమ అమరావతిలో ఉంది. అందుకే అమరావతిని ఎవరూ కదిలించలేకపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం ఇది. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే ఎవరైనా అమరావతిని ఒప్పుకోవాల్సిందేనన్నారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందన్నారు సీఎం చంద్రబాబు. నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు. మీరు ఏ పేరంటే ఆ పేరు పెడతారేమో, మీరు ఆలోచించండి, ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి. నేను కూడా పరిశోధన చేశాను. నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు. సూచన చేసిన తర్వాత నేను క్యాబినెట్ లో 10 మందితో డిస్కస్ చేశాను. 10 మందికి 10 మంది యాక్సెప్ట్ చేశారు. దీన్ని బయట పెడితే 100 మందికి 100 మంది యాక్సెప్ట్ చేశారు. అంటే ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా యునానిమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి, పుణ్యఫలమేమో చెప్పలేము. 29,000 మంది రైతులు 34,400 ఎకరాల భూమిని రాజధాని కోసం ఇచ్చారన్నారు. రైతులిచ్చిన భూమికి ఏటా పరిహారం ఇచ్చాం, 10 ఏళ్ల వరకు పరిహారం ఇస్తామని రైతులకు చెప్పాం. రైతు కూలీలకు కూడా పరిహారం ఇచ్చాం. రైతులు ఇచ్చింది ప్రభుత్వ భూమి కలిపి 53,745 ఎకరాలు సమకూరింది. రాజధాని రాష్ట్రానికి నడిమధ్యనే ఉండాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏం చేశారో ప్రజలే చూశారు. దేశంలో ఏ నగరానికి లేని సౌలభ్యత అమరావతికి ఉంది. ఇన్ని కిలోమీటర్ల రివర్ ఫ్రంట్ ఎక్కడా లేదు. ఒకవైపు గోదావరి, మరోవైపు కృష్ణ, రెండు నదుల అనుసంధానంతో ఎప్పుడూ ఫ్రెష్ వాటర్ అందుబాటులో ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం, నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకి కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, ఎప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా అటాట్ డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే
ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం. కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి, అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అదే ఇచ్చాం. ఎక్కడా నా హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి కానీ, రోడ్డు ప్రాజెక్ట్స్కి కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ ఎక్కడ గొడవ అనే మాట లేకుండా చేశాం. విభజన సమయంలో ఏపీకి లోటు బడ్జెట్ ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు ఏదైనా విన్ పరిస్థితిలోనే ముందుకు తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొచ్చారు. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. 9 విభాగాల్లో అమరావతి హబ్గా మారాలని ఆకాంక్షించాం. ఫైనాన్షియల్, నాలెడ్జ్, టూరిజం, ఎలక్ట్రానిక్ హెల్త్ సిటీ ప్రతిపాదించాం. పచ్చదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దేశంలో ఏ నగరానికి అమరావతిలా సౌలభ్యం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిలో జరుగుతున్న పనులను నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదికలను కూల్చేశారు. ఏ కట్టడం కట్టాలన్నా 10 సార్లు ఆలోచిస్తాం. అమరావతి రైతులను అనేక రకాలుగా అవమానించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. అమరావతి రైతుల త్యాగాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్నారు సీఎం చంద్రబాబు. ఇక్కడికి వచ్చినప్పుడు సింగపూర్ లాంటి గవర్నమెంట్స్ అన్ని మనకు సపోర్ట్ చేశారు. ప్లానింగ్ ఇవన్నీ ఇవ్వడానికి కొత్త రాజధానికి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీస్ లైక్ వరల్డ్ బ్యాంక్, ఏఐబిపి, జైకా, కేఎఫ్డబ్ల్యూ వీళ్ళు కూడా ముందుకొచ్చి ఆర్థిక సహాయానికి వచ్చారు. హడ్కో, పిఎస్సీలు అన్నీ కూడా ముందుకొచ్చి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ముందుకొచ్చాయి. అందరూ కూడా విల్లింగ్నెస్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే సింగపూర్తో ఒక ఎంఓయూ చేసి, సింగపూర్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రపంచంలో మోస్ట్ రెస్పెక్టబుల్ గవర్నమెంట్, స్మాల్ స్టేట్ మోస్ట్ రెస్పెక్టబుల్, ఇంటిగ్రిటీ కానీ, ఎఫిషియన్సీ కానీ, ఆనెస్టీలో కానీ నోబడి కెన్ క్వశ్చన్ సింగపూర్. అలాంటి కంట్రీ ముందుకొచ్చి ఫ్రీగా మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఫస్ట్ క్యాపిటల్ రీజియన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. మొత్తం ఏరియా అంతా కూడా గుడివాడ లేకపోతే ఇక్కడ ఈ పక్క చిల్లూరుపేట ఇవన్నీ కలిపి ఒక క్యాపిటల్ రీజియన్కి ఇచ్చారు. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. ఆ తర్వాత సీడ్ క్యాపిటల్ ఏరియా. ఈ డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్లో 9 సిటీస్ వచ్చాయి. స్పోర్ట్స్ సిటీ, మెడికల్ సిటీ, గవర్నమెంట్ సిటీ, అదే మరి ఫైనాన్షియల్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఈ విధంగా 9 సిటీస్ మనం దీంట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అమరావతి విధ్వంసం చేసి తెలుగు జాతికి ద్రోహం చేశారని తెలిపారు సీఎం చంద్రబాబు. రాజధానిని మార్చిన వ్యక్తి గతంలో ఎవరూ లేరన్నారు. క్యాపిటల్ మార్పు జరిగితే ఏం జరుగుతుందో దేశానికి ఇది కేస్ స్టడీ అని తెలిపారు. ఇంతగా విధ్వంసం చేసిన వ్యక్తి రాజకీయాలకు అర్హుడేనా అంటూ ప్రశ్నించారు. కేసులు ఎదుర్కొంటున్న అమరావతి రైతులకు న్యాయం చేస్తానని, ఏం జరిగినా వెనక్కి చూడను, ముందుకే వెళ్తానని, న్యాయపరమైన చిక్కులు తొలగించి పనులు శరవేగంగా పూర్తి చేస్తామన్నారు. ఒకసారి నమ్మకం కోల్పోతే పెట్టుబడిదారులు మళ్లీ రారని, ఇప్పుడు పెట్టుబడిదారులు రప్పించాలంటే చాలా కష్టపడాలన్నారు. మన రాష్ట్రంలో అవకాశాలు లేవా, ప్రజలకు తెలివితేటలు లేవా, మన రాష్ట్రం రైస్ బౌల్ అని దేశవ్యాప్తంగా పేరుందన్నారు సీఎం చంద్రబాబు. మంచి భూములు ఉన్నాయి, పండించే రైతులు ఉన్నారు. అమరావతికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలనే ఆలోచిస్తున్నాం. ఈ శిథిలాల నుంచే బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతాం. ఇక్కడ సంపద సృష్టి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన జరగాలన్నారు. అమరావతిలో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని, అంచెలంచెలుగా పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు రైతుల కోసం. ఇంకొక పక్కన 2,500 కోట్ల రూపాయలు రాజధానికి ఇవ్వడానికి ముందుకొచ్చారు, అప్రూవల్ ఇచ్చారు. 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కూడా రిలీజ్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఫౌండేషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి రాజధాని నడిమధ్యనే ఉండాలి అని గట్టిగా చెప్పాడు. 30,000 ఎకరాలు ఉండాలని చెప్పాడు. అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చాడు. ఆ రోజు నేను అన్ని కూడా చెప్పాను ఏమేం చేస్తామని. అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇక్కడ ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు కూడా నాకు ఇల్లు లేదు, ఆయనకి ఇల్లు ఉందని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు, ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఏం చేశారు మీరే చూస్తారంటే, ఇది క్లియర్గా ఇక్కడే ఉండాలి, రాష్ట్రం మధ్యలో ఉండాలి, ఎలాంటి విభేదాలు ఉండకూడదు, అందరం కలిసి చేయాలని చెప్పిన పెద్ద మనిషి ఏం చేశాడో మీరే చూశారు. చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదు పచ్చపత్రం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్. మీడియాతో మాట్లాడిన ఆయన ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో శ్వేతపత్రం ఉందని మండిపడ్డారు.
వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టామని, రోడ్లు భవనాల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లామన్నారు. సంపద సృష్టిస్తారని చంద్రబాబు పదే పదే చెబుతున్నారని, సంపద సృష్టించి ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. అమరావతిలో పేదలకు భూములు ఎందుకు ఇవ్వలేకపోయారో చంద్రబాబు చెప్పాలన్నారు. రాజధాని ప్రకటనకు ముందే ప్రభుత్వ సమాచారంతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు జరిగాయంటూ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది. అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం, లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం, నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు ముప్తం. 5 సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని, 5 సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని, ఏం చేసినా కూడా అది వారి హయాంలో 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేకపోయారు. ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏ అంశం మీదైనా కూడా వాస్తవాలు, గణాంకాలు, ఆధారాలతో పాటు వాటిని కోట్ చేస్తూ, కోట్ అన్కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుంది. తనను అసెంబ్లీ గేటును కూడా తాకనీయమని కొందరు మాట్లాడారని, కానీ అసెంబ్లీ గేటును తాకడం కాదు, గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో ఆయన మాట్లాడుతూ, గేటును తాకడం కాదు, బద్దలు కొట్టుకుని వెళ్తామని టీడీపీ నేత వర్మ ముందే చెప్పారని, అదే నిజమైందన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఘన విజయం సాధించామని, 100% స్ట్రైక్ రేటు దేశంలో ఇప్పటివరకు ఎవరూ చూడలేదన్నారు. అంతకుముందు ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన పవన్, తీర ప్రాంతం కోతకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్ లో ఉండడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఎలా? ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నాకు ఒక్కటే, నేను మీకు అండగా ఉండే వ్యక్తిని. నేను రాష్ట్ర మీరు చూడండి, మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలనంత బలంతో, తేజస్సుతోటి మన కూటమికే అండగ విజయానికే మేమందరం అండగా పనిచేశాం. మీరు ఇచ్చిన స్ఫూర్తి, మీరు యువత ప్రతిసారి నలిగిపోతా ఉన్నారు. మన వెళ్తా అన్నా మాకు ఉద్యోగాలు లేవు, ఐటీ పరిశ్రమలు తీసుకురా. ఇందాక వెళ్తే దారి పొడుగున మాకు నీళ్లు రావట్లేదు. పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి పథకాలు ఉన్నా కానీ పక్కనే 50 అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు రావట్లా. నేను అధికారులకి, మన నాయకులందరికీ ఒకటే చెప్పాను, అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి. వైసీపీ గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే వృధా నీటిని అరికట్టవచ్చునన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు తాగునీటిని మంత్రి నిమ్మల విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1000 క్యూసెక్ల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన గ్యాలరీని మంత్రి పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని మంత్రి నిమ్మల చెప్పారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటిని వినియోగం జరుగుతుందన్నారు. గతంలో పట్టిసీమను జగన్ వట్టిసీమ అన్నారు, ఇప్పుడు అదే బంగారమైందని చెప్పారు. కృష్ణా డెల్టాకు తాగు సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే అని తెలిపారు. ఏదైతే గోదావరి నుంచి మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతూ ఉందో, మరి దాని నుండి పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేయడం ద్వారా ఆ గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి జలాలను ప్రవహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో, మరి ఆ కోరిక
ప్రభుత్వం 2019లో కంటిన్యూ అయ్యి ఉంటే 2020కే మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండి ఆ కళ నెరవేరేది. దురదృష్టవశాత్తు 2019లో ప్రభుత్వం మారడంతో మారినటువంటి పరిస్థితుల్లో పోలవరానికి జగన్ ఒక శాపంగా మారినటువంటి పరిస్థితుల్లో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలోని పలు కంపెనీలను మంత్రి సందర్శించారు. వైసీపీ హయాంలో అశోక్ లేలాండ్ కంపెనీ పారిపోయే పరిస్థితి ఉండేదని తెలిపారు. మల్లివలిలో తిరిగి మళ్లీ ప్రారంభించేందుకు సుముఖత చూపుతున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పారిశ్రామిక వ్యక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అశోక్ లీలాండ్ వాళ్ళు వెరీ పాజిటివ్ టు కమ్ బ్యాక్. మీకు తెలుసు అశోక్ లీలాండ్ మీరు పోయి విజువల్స్ తీసుకోండి, కంప్లీట్ స్ట్రక్చర్ అయిపోయి కంప్లీట్ సెటప్ ఉండింది. లాస్ట్ 5 ఇయర్స్లో దే వెంట్ బ్యాక్ అనమాట ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకంటే మీకు తెలిసిందే 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉండింది అనేది. ద మినిట్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే అశోక్ లీలాండ్ హ్యాస్ షోన్ ఇంట్రెస్ట్. పార్క్కి ఒక అందం అనమాట, ఒక పెద్ద బ్రాండ్ వస్తామని వాపస్. ఇంకా మిగతావన్నీ టీతింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ సార్ట్అవుట్ చేస్తాం. మేము పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం లేవు. ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కూడా పాల్గొన్నారు, అన్నీ డిస్కస్ చేశాము. అన్నీ త్వరలో సార్ట్అవుట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ని బాగా డెవలప్ చేసే దాంట్లో ఉంటామండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రియల్ పార్క్లో తెలంగాణలో వనరులున్నా పర్యాటకంగా అభివృద్ధి చెందలేదన్నారు మంత్రి జూపల్లి. 10 ఏళ్లలో టూరిజం డిపార్ట్మెంట్ లేదని విమర్శించారు. అసలు టూరిజం పాలసీ కూడా లేదన్నారు. త్వరలోనే డ్రాప్ పాలసీపై సీఎంతో చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్కు ఎన్నో వనరులు ఉన్నాయన్న మంత్రి టూరిజం అభివృద్ధి వల్ల ఉపాధి కల్పన జరుగుతుందని చెప్పుకొచ్చారు. కొత్త టూరిజం పాలసీ అనేది లేదు, టోటల్గా ప్యారలైజ్ అయినది, అంటే స్తబ్దంగా ఉండింది ఎలాంటి యాక్టివిటీ లేని కారణంగా. అందుకే ఒక టూరిజం పాలసీని డ్రాఫ్ట్ పాలసీని తయారు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పించి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ పాలసీని ప్రకటించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. టూరిజానికి సంబంధించి కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నో వనరులు ఉన్నాయి, అంటే ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులు ఉన్నాయి. మన దేశంలో 140 కోట్ల ఉన్న జనాభాలో ఒక 20% 30% ప్రజల్ని ఈ టూరిజం వైపు మళ్ళిస్తే కూడా దేశ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అనుకున్న సమయం కంటే ముందే 6 గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. 100,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ చేయలేదని మండిపడ్డారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి 5 ఏళ్ళు పూర్తయితే కూడా 100,000 రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదని అరిసి గీ పెడతా ఉన్నారు. మీరే అరవాల్సిన అవసరం లేదు, గీ పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం. ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు. 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారం కోసమే మోసపూరిత హామీలిచ్చారని మండిపడ్డారు. డిసెంబర్ 9 లోపు రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని, ఇప్పుడేమో 15 లోపు రుణమాఫీ చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. భాషలో వాళ్ళ పాలమూరు భాషలో ఆయనే చెప్పిన మాట, తొలుత 5 రుణమాఫీ. తొలుత పోయింది, 9 నెలలు అయితే పిల్లలు కూడా పుట్టే టైం వచ్చింది, కానీ తొలుత యాదికి వస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారట, ఇంకో 4 మంత్రులట కమిటీ చేస్తారంట. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రెయిట్ టు ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత
మళ్ళీ ఈ డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ అడిగిపోతావు? ఎన్ని లక్షల కోట్లు కావాలి రైతు రుణమాఫీకి? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అసలు అడ్డగోలుగా మాట్లాడి అడుగైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం తప్ప నిజంగా మీరు చెప్పినటువంటి ఏ ఒక్క మాట నన్ను. 15 నుంచి 30 లక్షల ఉద్యోగాల భర్తీ వచ్చేస్తుంది 15 ఆగస్టు. దీనికి ఇంకా నెలనే బాకీ ఉన్నది. ఇంకా రెండో మాట, బిలియనీర్లకు మోడీ మాఫీ చేసిండు, మేము పేదల డబ్బుల్లో ఖాతాలు వేస్తాం. నర్సాపూర్ సరూర్ నగర్ జనజాతర సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మా మెదక్కి వచ్చే చెప్పిండి అని, అందుకనే నేను మెదక్ ఎంపీకి రెస్పాండ్ కావాల్సి వస్తుంది. తొలుత రైతు రుణ మాఫీ, రాహుల్ గాంధీ గారు వై కాంట్ యు స్పీక్? సోనియమ్మ తెలంగాణ తల్లి దేవత అని చెప్పినటువంటి సోనియమ్మ పేరిట ఇచ్చిన మాటనే తుంగల దొక్కితే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు తెలంగాణలో రైతన్నల్ని వ్యవసాయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వానలు సరిగా పడతలేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఆఖరికి నిన్న మీరు కమిటీలు వేసిన 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తిరిగి ఎవరు రెస్పాండ్ కాకపోతే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఇలా మీరే ముఖ్యమంత్రి, ఒక రైతు లైవ్లో పురుగుల మందు దాగి తన భూమిని ఆ గ్రామంలో ఉన్న కొంతమంది మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేస్తున్నారని ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ధరణి అట్లే ఉంది, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి, ఎక్కడి కష్టాలు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు టైంపాస్ చేసేటువంటి కార్యక్రమాన్ని మానుకొని వెంటనే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టకపోతే రైతన్నల పక్షాన ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ దిష్టి తీసినట్టయిందన్నారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలు నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని దుయ్యబట్టారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని నాలుక ఖర్చుకున్నారని కేసీఆర్ విమర్శించారు. తిరిగి పునరుత్తేజంతో మరింత ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తలకు సూచించారు. మరికొన్ని రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనం బీఆర్ఎస్ కోసం వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉంటామని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేస్తూనే ఉండాలి. మేము అధికారంలో ఉంటేనే లెక్క, మాకు పవర్ ఉంటేనే లెక్క. అందుకోసం మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, మన పిఆర్ఎస్ పార్టీది ఒక ఉజ్వలమైన ప్రస్థానం. నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా, మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపాలను బట్టి తవ్వేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, టార్చ్ లైట్లు పెట్టుకొని ఉరికెత్తారు మళ్ళీ మన దగ్గరికి, ఎక్కడికి పోతారా నాయన అని చెప్పి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇవాళ రేపు ప్రజలు మునిపెట్టలేక గొర్రెలు లెక్క లేరు. వీళ్ళన్నీ తీసేస్తున్నారు, యాదవుల గొర్రెలు తీసేస్తున్నారు, వాళ్ళు డిపాజిట్ కట్టడం డబ్బులు వాపసిస్తున్నారు, చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు, ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ప్రజలు? వాళ్ళు చూస్తారు, టైం దాకా చూస్తారు. ఉన్నాయన్నీ ఎత్తేసి మేము ఒకటికి 2 ఇస్తామని, 2కి 4 ఇస్తామని నరికి అసలు మోసం తెచ్చినట్టు ఉన్నాయి పీక్ పరిస్థితి ఇదేం అన్యాయమని చెప్పి తప్పకుండా ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబాటు ధోరణి వస్తుంది డెఫినెట్గా. మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్కి వస్తాం. ఇప్పుడు జరిగింది దారు ప్రజలకు ఏమైందంటే, అక్కడక్కడ ఇప్పుడు వస్తున్న అనుభవాలు కఠినంగా ఉన్నాయి. ఇక దారనుకుంటారు మళ్ళీ తప్పిపోయి కూడా కాంగ్రెస్ కేంద్ర బాబు అనేటువంటి అభిప్రాయానికి వస్తారు. మోడీ 10 ఏళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ధరల పెరుగుదలే మోడీ పాలనలో సాధించిన ఘనతన్నారు. పుల్వామా దాడి జరుగుతుంటే బీజేపీ సర్కార్ నిద్రపోతుందని ప్రశ్నించారు. బాంబులు పేలాలి, ఓట్లు దండుకోవాలి అన్నట్లుగా బీజేపీ వ్యవహారం ఉందన్నారు జగ్గారెడ్డి. 10 ఏళ్ల పాలనలో మోడీ ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకం కాలేదని, ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానది త్యాగాల చరిత్ర అని, మోడీది మోసాల చరిత్ర అని దుయ్యబట్టారు జగ్గారెడ్డి. అందులో రాహుల్ గాంధీ ఒక యువరాజు. ఆ రాహుల్ గాంధీ యువరాజే చాలా సందర్భాల్లో చూశారు. తప్పని పరిస్థితిలో ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాహుల్ గాంధీ గారు యువరాజు అన్న సందర్భాల్లో కూడా మనం చూసినాం. ప్రధానమంత్రి మోడీ గారికి ఆ మాట చెప్పాలని ఇష్టం లేకపోయినా, చెప్పాలనే బలవంతంగా చెప్పాల్సి వచ్చినా, అది వాస్తవం, అది చరిత్ర. అది
చరిత్ర గల్ల కుటుంబమే కాంగ్రెస్ పార్టీ 130 ఏళ్ల చరిత్ర గల్ల కుటుంబంలోనే పుట్టినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందుకే ఆయన యువరాజుగానే మొదలు దేశ ప్రజలు అనే అన్ని రాజకీయ పార్టీలు లాస్ట్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే మాట చెప్పాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ గారు గతంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్లో కేసు నమోదైంది. జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో కొత్తగా అమల్లోనికి వచ్చిన చట్టం కింద కేసు నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126 సబ్సెక్షన్ 2 కింద పోలీసులు కేసు ఫైల్ చేశారు. నోటీస్ మీరు డిఓ గారు నోటీస్ ఎట్లా పంపినారు దానికి జవాబు చెప్పండి. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడతని ఎందుకు ఆపుతున్నారు దానికి జవాబు చెప్పండి. ఇవాళ హుజూరాబాద్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్లు ఎందుకు ఇస్తలేరు? మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఎందుకు ఇస్తలేరు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా జమ్మికుంట హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ ని ఎందుకు తీసేసిండ్రు? ఇలా నేను అడగడం తప్ప ఇవి అడిగితే దీనికి జవాబు చెప్పలేక మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోయి ఇలా నేను మీరు వెళ్ళిపోతున్నారు, మీరు ఏమని వెళ్ళిపోతున్నారు, నేను జవాబు చెప్పకుండా లేచి అప్డేట్ గా వెళ్ళిపోతుంటే మేము నాతో పాటు మా జెడ్పీటీసీలు మా ఎంపీలు నిల్చొని మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు అని మేము చూపించినాము. దాంట్లో తప్పేంటిది? తర్వాత కలెక్టర్ గారు మేము వెళ్ళిపోతాము అంటే సరే ఓకే వెళ్ళిపోండి అని వెళ్ళిపోయినరు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? దానికి మీరు పోయి కేసు పెట్టడం ఇదేం పద్ధతి? ఇలా నేను కూడా జిల్లా సిపి గారికి ఇవాళ పిటిషన్ జరిగింది. ఇది మాకు జిల్లా సిపి గారు రిసీప్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఖచ్చితంగా దీన్ని కూడా ఎంక్వైరీ చేసి డిఓ గారి మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తా, దీన్ని ఎంక్వైరీ చేస్తా, అయి ఉంటే ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తా అని కూడా సిపి గారు కూడా మాకు చెప్పడం జరిగింది. దీన్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తా మీకు కూడా అని చెప్పడం జరిగింది. నేను కలెక్టర్ గారిని అడిగిన డిఓ గారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కాంగ్రెస్ గుట్టుకి చేరారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవదాస్ మునిషి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పటికే కేకే కుమార్తె, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరారు. తాజాగా కేకే కూడా పార్టీ మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తుంది. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజాదర్బార్కు తరలివచ్చి తమ సమస్యలను చెబుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు లోకేష్. గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని మంత్రి లోకేష్ను కోరారు. ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 25 వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు ఇవాల్టితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగిసింది. దాంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జులై 25కి రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఇవి ఈ బుల్టన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.